Sakshim Dhrutabhasang Pusapushpavana Japam Anivadivhiravrutam Mayukhaihi Ahamityeva Vibhavaye Bhavanim Sri Gurubhyo Namaha. TFC YouTube Spiritual Channel Prekshakulaku Vara Phalalu Karyakramaniki Swagatam. Meena Rasi. ఈ రాశి వారు మీ మానసిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కొంత బలహీనంగా ఉండడం వల్ల ఇతరుల ప్రలోభాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఆలోచన సన్మార్గంలో ప్రయాణం చేయడం కోసం, సరైన నిర్ణయాలు తీసుకోగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులు కొంత మానసికంగా కలత గురి చేసేవిగా ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. సంతానవర్గం యొక్క అభివృద్ధి కోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. అలాగే భావ వ్యక్తీకరణ విషయంలో కూడా కొంత అనుకూలతను పొందగలుగుతారు. ఆ విషయంలో మిత్రులు ఇచ్చే సలహాలు, సూచనలు, అనుభవజ్ఞుల సూచనలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపార సంబంధమైన, వృత్తి సంబంధమైన విషయాల్లో భాగస్వామ్యాలు పనికొచ్చేవిగా లేవు. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. గత కొద్ది కాలంగా ఉన్న భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కూడా అపార్థాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యక్తులతో అనుబంధాన్ని కాపాడుకునే ప్రయత్నం వలన ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో భూ సమంత క్రయ విక్రయాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలికమైన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు. దానివలన ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. జీవిత భాగస్వామ్యం యొక్క ఆలోచన విధానాల్లో మరింత అనుకూలతను పొందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జనని కనక వృష్టిని దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. భూ సంబంధ విషయాల్లో కోర్టు వ్యవహారాలు కొంత ఇబ్బందిని కలిగించేవిగా ఉండవచ్చు. వాటిని అధిగమించగలగడం కోసం, భూ ప్రాప్తి కోసం, భూ సౌఖ్యం కోసం శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మీ ఆవేశాన్ని కొంత తగ్గించుకుని ఎదుటివాళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. పొరపాటున ఇతరులను అపార్థం చేసుకోవడం వలన వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి, వాణిజ్య వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీ బాధ్యత సమానమైనది అయినప్పటికీ మీ అధికారాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆ శ్రద్ధ ఎక్కువగా అవసరం అవుతుంది. ఉన్నత స్థాయి వర్గం వారితో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందువలన జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. తిరిగి వచ్చే వారం వార ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.